ఇదింతే అనుకుంటే అక్కడితోనే ముగింపు ఆలోచన మార్చుకోకుంటే ఏమవుతుంది వచ్చే సమస్యలేంటి కెరియర్ గ్రోత్కి శ్రీ శ్రీ రవిశంకర్ అమూల్యమైన సలహాలు జీవితంలో అన్నింటినీ స్వీకరించగలిగే ఆలోచన గనక మనకు ఉంటే అది అనంతమైన అవకాశాలు కల్పిస్తుందంటారు శ్రీశ్రీ రవిశంకర్ మనకు తెలియనిది లేదనుకోవడంతోనే సమస్య మొదలవుతుందంటున్న శ్రీశ్రీ రవిశంకర్ మన ఆలోచన విధానం ఎలా ఉండాలో వివిధ ప్రసంగాల్లో తెలియజేశారు ఆ అమూల్యమైన వివరాలన్నింటినీ ఈ వీడియోలో చూద్దాం బుద్ధి రెండు రకాలుగా ఉంటుంది ఒకటి విశాలమైనది మరొకటి సంకుచితమైనది సంకుచితమైన బుద్ధి అంటే ఇది ఈ విధంగా ఉంది నాకు తెలుసు ఇంతే అని చెప్పేది ఆ అభిప్రాయంలోనే మొండిగా ఉండిపోతుంది విశాల బుద్ధి అంటే ఓహో అలాగా బహుశా కావచ్చేమో ఏమో నాకు పెద్దగా తెలియదు అని చెబుతుంది పరిమితమైన జ్ఞానం ఉండటం నీకు తెలిసిన జ్ఞానాన్ని మాత్రమే పట్టుకుని ఉండిపోవటం ఇవి బుద్ధిని చాలా కఠినంగా మారుస్తాయి ఏదైనా పరిస్థితి నీకు అర్థమైనట్టు అనిపించి ఇదింతే అనే ఆలోచనకు ఫిక్స్ అయ్యారంటే సమస్య మొదలైనట్టు లెక్క వాస్తవానికి సమస్యలన్నీ తెలియడం నుంచే మొదలవుతాయి తెలియకపోవడం నుంచి కాదు తెలియకపోవడం అంటే అది ఫలానా అని ముద్ర వేయలేం కదా మీకేదో అన్యాయం జరిగిందని మీరు బాధపడుతున్నారని దోషిగా మిమ్మల్ని మీరే భావించుకుంటూ ఉన్నా మీకు ఏదైనా చెడు జరిగిందని అనుకుంటున్నా అవన్నీ కూడా ఇది నాకు తెలుసు ఇది ఇలాగే ఉంటుంది ఇవి ఇలాగే ఉంటాయి అనే లక్షణం కిందికే వస్తాయి బాధలు పడడం అనేది పరిమితమైన జ్ఞానం వల్ల కలిగే ఫలితం ఇది మంచిది కాదని ఒక ముద్ర ఎప్పుడైతే వేశారో ఆ ముద్ర పరిమితమైన జ్ఞానం నుంచి వచ్చింది అని గ్రహించండి ఎక్కడైతే ఆశ్చర్యం ఓర్పు ఆనందం ఉంటాయో అప్పుడు మీరు నాకు తెలీదు ఓహో అలాగా అదేమిటి అనే స్థితిలో ఉన్నారన్నమాట ఈ ప్రపంచం మీకు తెలుసు అని అనుకుంటారు అదే అన్నిటికంటే పెద్ద సమస్య ఒక సంఘటన జరిగినప్పుడు అది అలా జరగడానికి అనేక కారణాలు మార్గాలు ఉంటాయి పైకి కనిపించే కారణాలే కాకుండా సూక్ష్మమైన ఇతర కారణాలు కూడా ఉంటాయి మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మీరు మీ గదికి వెళ్లేసరికి మీ మిత్రుడు ఆ గదిని చిందరవందరగా చేసి ఉంచాడు అనుకుందాం అది మీకు కోపం తెప్పిస్తుంది మీరేదో నిశ్శబ్దంగా పని చేసుకుందామని అనుకుంటూ గదికి వచ్చారు ఇప్పుడు కోపంతో పళ్ళు నూరుతున్నారు మీ కోపానికి ఆ స్నేహితుడిని కారణంగా చూపిస్తారు కానీ సూక్ష్మ స్థాయిలో మరేదో జరుగుతోంది కోపంతో కూడిన స్పందనలు ఆ సమయంలో మీలో ఉండి ఉండవచ్చు కానీ మీరు మాత్రం గది చెత్తగా ఉండడం మాత్రమే చూసి దాన్ని అలా ఉంచిన మిత్తుడు వల్లనే మీకు కోపం వచ్చిందని భావిస్తారు పరిమితమైన జ్ఞానం ఉండటం వల్ల ఇలా జరుగుతుంది చీకట్లో చూసుకుంటూ వెళ్ళి పట్టపగలు గోతిలో పడ్డాడు అన్నట్టు ఓ సామెత ఉంటుంది రాత్రి చీకట్లో వెళ్తున్నప్పుడు అక్కడ గొయ్యి ఉందని తెలుసుకుని జాగ్రత్తగా వెళ్ళాడు కానీ పట్టపగలు అదే గోతిలో పడ్డాడు అంటే కళ్ళు తెరిచి చూడటం లేదని చుట్టూ ఏం జరుగుతుందో గ్రహించేంత సున్నితంగా లేడు అని అర్థం సంఘటనలు భావావేశాలను వ్యక్తులకు ఆపాదించి చూస్తున్నంతకాలం ఈ చక్రం అలా కొనసాగుతూనే ఉంటుంది ఎప్పటికీ దీని నుంచి స్వేచ్ఛ పొందలేరు అందుకే మొదట బంధాన్ని విడదీయండి ఒక సంఘటన లేదా ఒక భావావేశం వంటి వాటిని ఆ మనిషి నుంచి ఆ ప్రదేశం నుంచి ఆ కాలం నుంచి విడదీసి చూడండి నీ చేతికి ముళ్ళు గుచ్చుకుంటే దాని అనుభవం మీ శరీరం అంతటా కలుగుతుంది కాబట్టి శరీరంలోని ప్రతి కణం మొత్తం నీతో సంబంధం కలిగి ఉంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ సమస్త విశ్వంతో ప్రతి ఒక్కరితోనూ సంబంధం కలిగి ఉన్నారు ఎందుకంటే బయటకు అనేకంగా కనిపిస్తున్న అత్యంత సూక్ష్మమైన స్థాయిలో ఒకటే ప్రాణం ఉంది మరింత లోతుగా వెళ్ళి పరిశీలించినప్పుడు ఇదంతా ఒకటే ఉనికి ఒకటే దివ్యత్వం ఎదుటి వ్యక్తి చేసే తప్పుల వెనక కారణాలు వెతకడం వారి వల్లనే తప్పులు జరిగాయి అనుకోవడం వారిపై పగబట్టడం లాంటివి అస్సలు చేయకూడదు అది ఏ ఒక్కరి వల్లనో జరిగిన తప్పు కాదని అర్థం చేసుకోవాలి మన ఆలోచనలో అప్పుడు మార్పు వస్తుంది ప్రపంచమూ మారుతుంది ఆత్మ మారదు అంటే మీరు మారకుండా ఉండే ఆత్మపై ఆధారపడి మారుతున్న ప్రపంచాన్ని అంగీకరించాలి అని శ్రీ శ్రీ రవిశంకర్ తెలిపారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి